வருவாய் வரும் என் மாயா வாரா வருவாய் வரும் என் மாயா மாயா மூரித்தியாய் ஆராமுதாய் அடியேனாவி அகமே தித்திப்பாய் தீராபிணைகள் தீர என்னை ஆண்டாய் திருக்குடல் தெய்வூரா உனக்கு ஆழ்பட்டும் அடியேன் இன்னும் உயல்வெனோ அடியேன் இன்னும் உயல்வெனோ நம்மாழ்வார் திருவடிகளே சரணம். யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுளா மோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிந்தமுபாஸ்மஹே. பிரிய பகவத் பந்துலாரா, திருவாய்மொழிலோ 5வ சதகல்லோ 8வ தசகல்லோ பதவ பாசுரான்னு மனம் அனுசந்தானம் చేసుకుంటున్నాం. வாரா வருவாய் வருமென் மாயா மாயாமூர்த்தியாய் ஆராவமுதாய் அடியே நாவி அகமே தித்திப்பாய் தீரா வினகள் தீர என்னையாண்டாய் திருக்குடந்தையூரா உனக்காட்பட்டும் அடியே நின்ன முழல்வேனோ. சாலா அத்தமைனட்டுவண்டி பாசுரம் இது. ஆழ்வாரு வாரா வருவாய் அண்டே வாரா அருவாய், வாரா அண்டே ராணிவாடு அனு அர்த்தம். நாக்கு సేవను ఇవ్వనటువంటి ఓ స్వామి అరువాయ్, ఉరువాయ్ అంటే రూపం కలది, అరువాయ్ అంటే రూపం లేనిది. అందువల్ల ఆ రూపం లేనటువంటి సూక్ష్మ ద్రవ్యంగా ఉన్నటువంటి ఓ స్వామి ఎన్ మాయా మాయామూర్తియా ఎన్ నా యొక్క మనస్సులో వరుం వచ్చి సేవను ప్రసాదిస్తున్నటువంటి ఓ మాయా ఆశ్చర్యభూతుడా అని అర్థం. వారా అరువాయ్ వరుమెన్ మాయా మాయామూర్తియాయ్, నీవు ఎలా ఉన్నావంటే మాయా స్వామికి జన్మ మరణాదులు ఏమీ లేవు. అజాయమానో బహుధా విజాయదని వేదం చెప్పినట్టులా ఆ జన్మ మరణాలు మొదలకు దోషము లేనటువంటి మూర్తియాయ్ దివ్యమంగళ విగ్రహం కలవాడా స్వామి. వారా వరువాయ్ వరమిన్ మాయా మాయామూర్తియాయ్ నీవెవరు స్వామి ఆరావముదాయ్ అడియే నావి అగమే తిత్తిప్ప. మిగతా ఎవ్వరికి కూడా ఇటువంటి పేరు, ఎన్ని పేర్లు భగవంతుడికి ఉన్నా కూడా ఆరావముదు అనేటువంటి పేరు కేవలం ఈ స్వామికి శారంగపాణికి మాత్రమే ఉన్నది అని మనకు వ్యాఖ్యాతలు చెప్తున్నారు. అందువల్ల ఆరావముదాయ్, ఆరా తృప్తి లేనటువంటి, ఆ తృప్తిని పొందించినటువంటి, అమృతం వలె మిక్కిలి భోగ్యభూతునటువంటి ఓ స్వామి అడియే నావి అగమే తిత్తిప్ప. అడియే నా యొక్క ఆవి ప్రాణమున్నదే, అది అగమే తిత్తిప్ప. హృదయమనందు ఎల్లప్పుడూ కూడా ఆ తిత్తిప్ప తీయగా ఉన్నవాడ. ప్రాణం ఎక్కడైతే నివసిస్తుందో ఆ ప్రాంతాన్నంతటిని కూడా తీయదనాన్ని నింపేటువంటి ఓ స్వామి అని అర్థం. అలా తీరా వినహల్ తీర ఎన్నయాండాయ్ తిరుక్కుడందయూరా, తీరా వినహల్ ఎప్పుడూ కూడా పాపాలు తొలగనే తొలగవు. అటువంటి నశించినటువంటి వినహల్ పాపాలంతటినీ కూడా తీర ఎన్నయాండాయ్, నశించినట్లు చేసి నన్ను ఆండాయ్ పరిపాలించేటువంటి ఓ స్వామి. తిరుక్కుడందయూరా, తిరుక్కుడందయని దివ్యదేశంలో నీవు ఆ తిరుక్కుడందైన దివ్యదేశాన్ని వాసస్థానంగా కలిగినటువంటి ఓ స్వామి తీర ఎన్నయాండాయ్ తిరుక్కుడందయూరా ఉనక్కు ఆళ్పట్టుం అడియే నిన్న ముయల్వేన. ఉనక్కు నీకు ఆళ్పట్టుం దాసుడైనా కూడా ఇన్నమడియే నుయల్వేన. ఇంకా ఇంకా నీకు ఎప్పుడూ నేను దాసుడైపోయాను, ఇంకా నేను
ఎక్కడెక్కడ తిరగాలి స్వామి? దాసుడు ఏంటాడు, ఉడల్వేను, ఆ ప్రకారంగా తిరుగుట యుక్తం కాదు, నిన్ను శరణాగతి చేశాను, మరి ఇంకా ఎక్కడికి కూడా పోను అని ఆళ్వార్లు ఈనాటి పాశురం ద్వారా ఆరావముదన్ స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నారు. వాస్తవంగా తంజావూరు జిల్లాలో కుంభకోణం ఉన్నది అన్న, ఇది దేవాలయ నగరంగా ప్రసిద్ధి గాంచినది. అటువంటి ఆ కుంభకోణంలో ఆ కుంభకోణాన్ని తిరుక్కుడందే అని కూడా వ్యవహరిస్తూ ఉంటారట ఆళ్వారుల యొక్క సూక్తి ద్వారా. అక్కడ సారంగపాణిగా స్వామి మనకు అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎత్తైన గోపురాలు, అద్భుతమైనటువంటి ప్రాకారాలు, సుందరమైన ఆలయం చాలా అందరికీ కూడా నయన మనోహరంగా ఉంటూ ఉంటుంది. ఎలాగైతే 8 స్వయం వ్యక్త క్షేత్రాలు అని వ్యవహరిస్తూ ఉంటారో 12 స్వయం వ్యక్త క్షేత్రాలు కూడా చెప్తూ ఉంటారు. అందులో ఈ తిరుక్కుడంది కూడా ఒకటి. ఇంకో విషయం ఏమిటంటే భాస్కర క్షేత్రం కళ్యాణపురం అని కూడా ఈ తిరుక్కుడందికి విశేషమైనటువంటి పేరుంది. ఎందుకంటే భాస్కరుడంటే సూర్యుడు. ఒకసారి సూర్యునికి మరియు చక్రరాజానికి పరస్పరం ఒక విధమైనటువంటి వాదన ఏర్పడితే సూర్యుడు తన తేజస్సు చాలా గొప్పగా ఉంటుందనుకున్నాడు, కానీ చక్రరాజం యొక్క తేజస్సులో సూర్యుని యొక్క తేజస్సు కాంతి ఏమీ లేకుండా అభాసమానుడుగా అయిపోయాడు. అప్పుడు స్వామిని వేడుకున్నాడు సూర్యుడు. ఆ సమయంలో స్వామి ఆ సూర్యునికి ఆ తేజస్సుని పునః ఇచ్చి అతన్ని కాపాడాడు. కనుక ఆ భాస్కర క్షేత్రం నా పేరుతో ఈ క్షేత్రం ఉండని అని సూర్యుడు కోరుకున్న రీతిగా దీన్ని భాస్కర క్షేత్రం అని చెప్తూ ఉంటారు. ఇలా అద్భుతమైన దివ్యక్షేత్రం. అలాగే గచ్చామీతి సంకల్పం కుంభకోణం శుభస్థలం, ఎక్కరోతి స ధర్మాత్మ సకులం తారగిష్యతి. ఉన్న చోటు నుండి కుంభకోణానికి వెళతాను అని ఎవడైతే సంకల్పించుకుంటాడో అతడు ధర్మాత్ముడై అతని యొక్క కులమంతా కూడా పావనమవుతుంట, కులాన్ని అంతటినీ కూడా అతను ఉద్ధరిస్తాడు అని చెప్తూ ఉంటాడు. ఈ తిరుక్కుడంద దివ్యక్షేత్రం చుట్టూ దాదాపు 9 దివ్య దేశాలు ఉన్నాయండి. ఆ దివ్య దేశాలంతా కూడా ఉప్పులియప్పన్నని అంద, అలాగే తిరుచ్చేరై, తిరుక్కండమంగై, అన్ని దివ్య దేశాలు ఒక్కసారి కుంభకోణానికి మనం వెళితే చాలు, అచ్చట ఉన్నటువంటి దివ్య దేశాలను అంతటినీ కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే ఎన్నో మూర్తులు, ఎన్నో భగవంతులు అక్కడ ఉన్నారండి. వరదరాజస్వామి ఉన్నారు, చక్రరాజస్వామి, ఆదివరాహస్వామి, లక్ష్మీనారాయణుడు, వేదనారాయణుడు, రామభద్రుడు, వీళ్ళందరూ కూడా వేంచేసి ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ఈ తిరుక్కుడందరి దివ్యక్షేత్రం. అందువల్ల సుధాపానేషు పర్యాప్తి యథా నాస్తి తథైవతు సేవకానాం శార్ంగపాణే నతృప్తిరిహి భవంతి తస్మాత్ తమీశ్వరంలోకే అపర్యాప్తామృతం విదుహు అన్నారు. ఎందుకంటే వారావరువాయ్ వరమిన్మాయా మాయామూర్తియాయ్ ఆరావముదాయడియేనావి అగమే తిత్తిప్పాయన్నారే. ఇది ఎలా ఉందంటే సుధాపానేషు పర్యాప్తి యథా నాస్తి. ఈ అమృతాన్ని ఎవరైతే స్వీకరిస్తూ ఉంటారో, అమృతాన్ని ఎవరైతే త్రాగుతారో వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. అదే ప్రకారంగా శార్ంగపాణి యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా తృప్తి అనేది అసలే ఉండదు. కనుక తస్మాత్ ఆ కారణం చేత ఆ భగవంతుణ్ణి అందరూ కూడా అపర్యాప్తామృత అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో విషయ విశేషాలంతా కూడా ఈ స్వామి పైన ఉన్నాయి. అటువంటి స్వామి ఈనాడు ఎలా ఉన్నా అంటే కళ్ళకు కనిపించటం లేదు, కానీ హృదయంలో స్వామి వేంచేసి ఉన్నాడు. ఎలాగైతే వరదరాజ పంచాశత్తులో వేదాంత దేశికుల వారు ఎం చక్షుషామ విషయం హయమేధయజ్వ అన్నారు, నయన గోచరుడు కాని కానీ హృదయ గోచరుడుగా కనిపిస్తున్నాడు కదా అన్నారు. అటువంటి స్వామి ఎలా ఉన్నాడు అంటే ఆ ప్రాణాలుండే హృదయంలో తీయగా ఉంటున్నాట. ఆడవందారులు స్వామివారిని అక్కడ స్తోత్రం చేస్తూ వశీ వదాన్య గుణవాన్ రుజుహు శుచిహి మృదుహు దయాడు మధురహా అన్నారు. ఆ మాధుర్య మూర్తి కదా ఆయన, ఆయన్ని మనం, ఆ భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా సేవించుకుంటూ ఉంటే ఇంకా 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 సేవించుకోవాలి అనేటువంటి భావన మనకు కలుగుతుంది. కనుక
మనం ఈ అమృతాన్ని ఎప్పుడైతే త్రాగుతామో నాలికకు రుచి తెలుస్తుంది. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆ వాసన ఉంటుంది కనుక నాలిక రుచి చూస్తుంది. కానీ ఎంతవరకు ఆ రుచి నాలిక వరకే ఆ రుచి, లోపల వెళితే ఏమి రుచి తెలియదు. అందువల్ల మిగతా ఇంద్రియాలకు ఆ ప్రకారంగా చక్షుహు ఇలా శ్రోత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నాలిక యొక్క పని ఏమిటంటే రుచి చూడడం అన్నమాట. కానీ ఇక్కడ ఆళ్వార్లు చెప్తున్నారు ఆ నాలికలో ఉన్నటువంటి తీయదనం అనేది కొంత మాత్రమే ఉంటుంది, కొంతసేపే ఉంటుంది, బహుకాలం ఉండదు. కానీ ఆ మధురమూర్తి ఆ స్వామిని ఎప్పుడైతే సేవిస్తూ ఉంటారో ఆ సమయంలో అది హృదయం వరకు ప్రాకిందట. అదే ఆరాముదా అడియే నాది కేవలం బాహ్యం మాత్రం కాదు, అంతరంగా లోపల కూడా ఉన్నది. అందువల్ల బాహ్య సంశ్లేషం కోసం ప్రయత్నిస్తే స్వామి అక్కడ రూపద్రవ్యమైన అందరి రూపద్రవ్యమైనా కూడా ఆ స్వామి లోన ప్రకాశిస్తూ ఉన్నాడు. అందువల్ల హృదయం లోపల ఉన్నాడు కనుక ఆ తీయదనం, ఎవరి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆ హృదయ పంజరంలో స్వామి ఉంటే, హృదయ కమలాలలో స్వామి ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందం అన్నమాట. అందువల్ల నా మనస్సు ఎల్లప్పుడూ కూడా నిన్ను తలుస్తూ ఉన్నది అన్నారు. అందువల్ల పెరియాళ్వాళ్ళు కూడా ఉన్నైకొండు ఎన్నుల్ వైత్తేన్ ఎన్నయం ఉన్నిలిట్టేన్ ఎన్నప్పా ఎన్నిరుడీకేశా ఎన్ను ఎరు కావరనే అని భగవంతుని చూసి స్తోత్రం చేస్తున్నారు. ఎన్నో విషయాలు ఉన్నాయి మనత్ కినియా అని చెప్తూ ఉంటారు. మనస్సుకు చాలా ఇంపైన వాడు స్వామి అంటుంటారు. తిరుప్పాణాళ్ వాళ్ళు కూడా ఎక్కడో ఉన్నటువంటి రంగనాథునికి, అలాగే ఇక్కడుండే వెంకటాచల స్వామికి అదే ప్రకారం తిరుక్కుడంతకి భేదం లేదు అనేటువంటి విషయం కూడా ఉన్నాయి. అంటే ప్రణవాకార విమానమేమిటి, వైదిక విమానమేమిటి, ఇవన్నీ కూడా అక్కడక్కడ వచ్చి చేరాయని కూడా మనకు ఐతిహ్యం చెప్తూ ఉన్నది. కొండల్ వండనై కోవరణాయ్ వెన్నయుండవాయన్ ఎన్నుళ్ళంగ వరందానై అండరుహో నడియరంగన్ ఎన్ అముదినై కండకంగల్ మత్తొన్నినై కాణావి అన్నారు రంగనాథస్వామిని చూసి. అముదినై కండ కణ్గల్, ఈ అముదం అమృతం అనేది స్వీకరించడానికి అది ఉపయోగపడుతుంది కానీ చూడడానికి కాదు కదా. కానీ ఇక్కడ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా తీయదనాన్ని అది నింపుతుందని చెప్తున్నారు. అలా ఈ ప్రకారంగా వేదాంత దేశకుల వారు నిన్ వడివళగు మరవాదారు పిలవాదారే, ఆహా స్వామిని యొక్క దివ్యమంగళ ఆ విగ్రహ సౌందర్యం ఏదైతే ఉందో దాన్ని ఎంత చూచినా కూడా తనివి తీరదు అని చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఆ స్వామిని స్తోత్రం చేస్తూ ఆరాముదా అడిగేదావి అగమే తిత్తిపా, వాస్తవంగా చూస్తే మనం సాక్షాత్ ఎప్పుడైతే స్వామివారిని అచ్చటికి వెళ్ళి కుంభకోణానికి వెళ్ళి తిరుక్కుడందలో ఉన్నటువంటి ఆరాముదని సేవించుకుంటామో అప్పుడే మనకు తెలుస్తుంది స్వామివారి యొక్క దివ్య వైభవం. ఇలా తీరా వినహల్ తీర ఎన్నయాండాయ్ తిరుక్కుడంద ఊరా, స్వామి ఎటువంటి వాడుంటే పాపాలు అంటే క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్న రీతిగా ఈ పాపం ఏదైతే ఉందో భగవంతుని ఎప్పుడైతే సేవించుకుంటామో అన్నీ కూడా తొలగుతాయి. అది కూడా సకల పాపాలంతటినీ కూడా తీర్చినవాడు, అన్నింటినీ కూడా పోగొట్టినవాడు ఈ స్వామి కనుక వాస్తవంగా అనుభవిస్తేనే నశించేవి పాపాలు. అటువంటి నీవు తప్ప వేరెవరూ కూడా వాటిని నశింప చేయలేరు స్వామి. అటువంటి నీవు మాలో ఉన్నటువంటి పాపాలను అంతటిని కూడా నశింపచేసి నన్ను అనుగ్రహించు స్వామి అని అంటున్నారు. తీరా వినహల్ తీర ఎన్నయాండాయ్ తిరుక్కుడందయూరా అన్నారు. ఎలా ఉందంటే నేను చేరలేని నీవే నా దగ్గరకు వచ్చా స్వామి. పరవ్యూహ విభవ అంతర్యాములు ఏవైతే స్వామివారి యొక్క అవతారాలు ఉంటాయో అందులో అర్చావతారం చాలా సులభంగా కూడా ఉంటుంది, అందరికీ కూడా దర్శన భోగ్యంగా ఉంటుంది కనుక స్వామి అచ్చటి నుండి ఇక్కడికి వచ్చాడు. ఇంకా ఎన్ని దివ్య దేశాలు తిరగాలి స్వామి, నీ యొక్క పాదపద్మాల్ని ఆశ్రయిస్తే చాలు నువ్వే చెప్పావు కదా, కానీ ఈ సందర్భంలో నేను ఇంకా హెచ్చరికి వెళ్ళాను, నన్ను నీవు ఇంకా అనుగ్రహించలేదు అని చెప్పిన రీతిగా ఇక్కడ అటువంటి పాపాలనంతా కూడా పోగొట్టినటువంటి స్వామి తీరా వినహల్ తీర ఎన్నయాండాయ్ తిరుక్కుడందై ఊరా, తిరుక్కుడందై అనేటువంటి ఆ దివ్యక్షేత్రాన్ని వాసస్థానంగా చేసుకుని నివసించేటువంటి ఓ స్వామి, ఉనక్కు ఆట్పట్టు అడియే నిన్న ఉడల్వేనో. స్వామి నీకు దాసుడైనాను కదా, ఇంకా నేను ఎక్కడ తిరగాలి అంటున్నారు. అంటే నా దాస్యాన్ని స్వీకరించడానికి నీవు
ఆ వైకుంఠం నుండి కుంభకోణానికి వచ్చి చేరావేమో స్వామి అని అల్వాళ్ళు ఇక్కడ ఆ దేవదేవుని యొక్క దివ్య పథకమలారిని ఆశ్రయిస్తూ నీవు ఎల్లప్పుడూ కూడా నాకు దర్శన భాగ్యాన్ని కలిగించాలి అని కూడా కోరుతున్నారన్నమాట. అందువల్ల ఎప్పుడైతే ఆ స్వామిని మనం సేవించుకుంటామో మనకు విశేషంగా కోమలవల్లి తాయారుతో స్వామి వేంచేసి ఉంటారు. అనర్ఘరత్న ఖచ్చిత కిరీటేన విరాజితం కందర్పకోటి సదృశం కళ్యాణ గుణ విగ్రహం. కందర్పకోటి సదృశం కోటి మన్మథులు ఒకటైతే ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఉన్నది అని చెప్తూ అపర్యాప్త అమృతం దేవం ఆర్తరక్షణ దీక్షితం చక్రాపకృత తేజోర్క ప్రార్థనా తద్యుతిప్రదం భాస్కర క్షేత్ర నిలయం భవతాభీష్ట ఫలప్రదం సర్వదేవమయం దేవం సర్వేషాం తేజసాం నిధిం వేద వేదాంగ వేదార్థ వేదమంత్ర స్వరూపిణి కళ్యాణ గుణ విగ్రహం. కందర్పకోటి సదృశం కోటి మన్మథులు ఒకటైతే ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఉన్నది అని చెప్తూ అపర్యాప్త అమృతం దేవం ఆర్తరక్షణ దీక్షితం చక్రాపకృత తేజోర్క ప్రార్థనా తద్యుతిప్రదం భాస్కర క్షేత్ర నిలయం భవతాభీష్ట ఫలప్రదం సర్వదేవమయం దేవం సర్వేషాం తేజసాం నిధిం వేద వేదాంగ వేదార్థ వేదమంత్ర స్వరూపిణి శ్రీభూమి సహితం దేవం శార్ంగధన్వానం ఆశ్రయే అని మనం కూడా ఆ శార్ంగధన్వుడు ఎవడైతే ఉన్నారో వారామద స్వామి వారి యొక్క దివ్య పాదారవిందాల్ని ఆశ్రయించి మనమందరం కూడా తరిద్దాం. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. వారాబరువాయ్ వరుం ఎన్మాయా వారాబరువాయ్ వరుం ఎన్మాయా మాయామూరితియాయ్ ఆరాముదాయ్ అడియేనావి అగమే తితిపాయ్ తీరాభినైకల్ తీర ఎన్నయాండాయ్ తిరుక్కుడల్ దేవురా ఉనక్కు ఆళ్ పట్టుం అడియేన్ ఇన్నం ఉయల్వెనో అడియేన్ ఇన్నం ఉయల్వెనో నమ్మాళ్వార్ తిరువడిగళే శరణం.